అపొస్తల కార్యములు 17వ అధ్యాయములో ఇక్కడ రెండు వేరువేరే పట్టణాలను చూస్తున్నాం. ఒకటి వచ్చేసి తెస్సలోనిక పట్టణము, రెండవది బెరియా పట్టణం. అపొస్తలైన పౌలు మరి ఆయన బృందమంతా కలిసి సువార్త పరిచర్యకని ఆ యొక్క తెస్సలోనిక పట్టణానికి వెళ్తారు. అక్కడ కొంతమంది యూదులను కలిసి వాళ్ళు ఆ యూదులకు ఏసే క్రీస్తని ప్రకటిస్తారు, ఏసే ప్రభువని, ఏసే దేవుడని లేఖనాల్లోని దృష్టాంతాలను చూపించి వాళ్ళు తెలియజేస్తారు. అది వింటున్న యూదులు అక్కడ ఒక రకంగా ప్రతిస్పందించినట్టు మనం చూస్తాం. తర్వాత వాళ్ళు అక్కడ నుండి బెరియా పట్టణానికి వెళ్తారు. అక్కడున్న యూదులకు కూడా వారు కొంతమందికి సువార్తను ప్రకటిస్తారు. అక్కడున్న వాళ్ళు ఇంకొక రకంగా ప్రతిస్పందించారని వాక్యం సెలవిస్తుంది. అపొస్తల కృత్యములు 17వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే చూడండి, ఈ విధంగా ఉంది. బెరియాలో ఉన్న ప్రజలు తెస్సలోనికాలో ఉన్న వారి కంటే ఉత్తములు అని. అంటే విఆర్ నోబుల్ పీపుల్ దాన్ తెస్సలోనికన్ పీపుల్. తెస్సలోనికలో ఉన్న వారి కంటే బెరియా ప్రజలు ఉత్తములు అని ఉంది. కారణం ఏంటంటే బెరియా ప్రజలు లేఖనాలను పరిశీలించి పౌలు చెప్పేది సత్యమని స్వీకరించారు. అంతేకాకుండా పౌలును వారి బృందాన్ని కూడా స్వీకరించి గౌరవించడం, ఆదరించడం ఇలాంటివన్నీ జరిగాయి. గమనించండి, వీళ్ళంతా యూదులు. వీరంతా ధర్మశాస్త్రం క్రింద నడుచుకునేవారు, ధర్మశాస్త్రము ద్వారా నడిపింపబడేవారు. దేవుని వాక్యము ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులవడం గురించి, అదేవిధంగా ధర్మశాస్త్రము లేకుండా నీతిమంతులవడం గురించి అనేటువంటి రెండు విషయాలను గురించి వివరిస్తుంది. ధర్మశాస్త్రం, మొదటిది ధర్మశాస్త్రం మూలంగా నీతిమంతులుగా లెక్కింపబడడం అంటే ఏంటంటే, దేవుడు మనిషిగా యేసుక్రీస్తుగా రావడానికి ముందు పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా, జనాలందరూ కూడా ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తూ ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి బలులను అర్పిస్తూ ఆ పద్ధతులను పాటిస్తూ వారు వాళ్ళ క్రియల ద్వారా నీతిమంతులుగా లెక్కింపబడేవారు. అంటే ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం అంటే ఏంటంటే, వారి స్వంత క్రియల ద్వారా వాళ్ళు పనులు చేస్తూ, కార్యాలు చేస్తూ, వాళ్ళ క్రియలు చేస్తూ నీతిమంతులుగా తీర్చబడ్డమని వాక్యం సెలవిస్తోంది. ఇంకొకటి, ధర్మశాస్త్రము లేకుండా నీతిమంతులుగా తీర్చబడ్డం లేదా దేవుని నీతిగా మార్చబడ్డం. ఇదేంటంటే, దేవుడు మనిషిగా యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడని, పాపులమైన మనుషుల స్థానంలో ఆయన పాపిగా మార్చబడి మరణించి శిక్షణంతా అనుభవించి మరణించిన వారిలోని తిరిగి లేచాడని, ఎవరైతే హృదయంలో దీన్ని విశ్వసించి నోటితో ఈ మృత్యుం చేయడైన సజీవుడైన యేసే నా జీవితానికి ప్రభువు అని స్వీకరిస్తారో వారికి ఏ క్రియలు లేకుండా కృప ద్వారా, విశ్వాసం ద్వారా దొరికే నీతి ధర్మశాస్త్రము లేకుండా నీతిమంతులుగా తీర్చబడ్డమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ పౌలు ఈ రెండు స్థలాల్లో కూడా దీని గురించి వివరించాడు. ఒక మనిషి నీతిమంతుడిగా తీర్చబడటానికి, దేవుని నీతిగా మార్చబడటానికి దేవుడు నిర్ణయించిన ఏసే క్రీస్తని విశ్వసించే ఆత్మీయ నియమాన్ని రెండు స్థలాల్లో కూడా వివరించారు. అక్కడ తెస్సలోనిక పట్టణంలో, అదేవిధంగా బెరియా పట్టణంలో కూడా వివరించారు. అయితే తెస్సలోనికలో ఉన్నటువంటి వారు దీన్ని తిరస్కరించారని వాక్యం సెలవిస్తుంది, స్వీకరించలేదు. అయితే దేవుడు పెట్టినటువంటి ఆత్మీయ నియమం ఇది. ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలంటే ఏసే క్రీస్తని, ఏసే దేవుడని, ఏసే ప్రభువని హృదయమంతటితో విశ్వసించి నోటితో ఒప్పుకున్నట్టయితే వానికి నీతి మరియు రక్షణ లభిస్తుందని రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడంటే, సార్ చూసుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించెను. ఆయన ఎందు విశ్వాసముంచువాడు నశించడంట. వాడు ఎవరైనా సరే, తెలుగు మాట్లాడేవాడు కావచ్చు, తమిళ్ మాట్లాడేవాడు కావచ్చు,
కన్నడ మాట్లాడేవారు కావచ్చు, ఆంగ్లో ఇండియన్ కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపరు, నాశనం కారు అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా వారు నిత్య జీవాన్ని కలిగి ఉంటారని వాక్యం సెలవిస్తుంది. ఇది ఏదో ఒక ప్రకటన కాదు, కానీ ఇది ఆత్మీయమైనటువంటి నియమమై ఉన్నది, దేవుడు నిర్ణయించినటువంటి ఆత్మీయ నియమం. ప్రకటన అయితే చూడండి, ప్రకటన వేరే, నియమం వేరే. ప్రకటన అంటే అనౌన్స్మెంట్, ఈరోజు ఒక అనౌన్స్మెంట్ చేయొచ్చు, మళ్ళీ రేపు మార్చొచ్చు. అయితే నియమము, లా అనేది మార్చలేదు. ఒకసారి ఆ నియమానికి, నియమం నిర్మింపబడిన తర్వాత దానికి మార్పు ఉండదు. ఉదాహరణకు మనం భౌతికంగా కొన్ని నియమాలను గమనిస్తుంటాం. భూమి మీద భూ ఆకర్షణ నియమం ఒకటి ఉంది, అంటే ఎవరైనా కూడా ఎత్తుకు ఎగిరి మిద్దెపై నుంచో మేడపై నుంచో పైనుంచి కిందికి దూకినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు కింద పడతారు, కాళ్ళు చేతిలో విరుగుతాయి. అంటే ఎగిరిన వాడు అది బాల్ అయినా మళ్ళీ తిరిగి కిందికి పడుతుంది. ఇది భూమికి ఉన్నటువంటి ఆకర్షణ నియమం, ఇది భౌతిక నియమం, ఇది అందరికీ తెలిసిందే మనందరికీ. అందుకే మనం పడిపోకుండా స్థిరంగా నడవబడటానికి సహాయకరంగా ఉంది. అదేవిధంగా మనకు తెలిసినట్టుగా ఎలక్ట్రిసిటీ లా అంటే అది విద్యుత్ నియమము. అదేంటంటే విద్యుత్ పాస్ అవుతున్నప్పుడు అక్కడ మనం చేతులు ఉంచినా ఏముంచినా షాక్ కొట్టే ప్రమాదం ఉంది. అంటే ఇవన్నీ నియమాలు, వీటిని మార్చలేరు. అయ్యి ఈరోజు మార్చేస్తాను ఈ ఎలక్ట్రిసిటీ నియమాన్ని, లేకపోతే భూమి ఆకర్షణ నియమాన్ని మార్చేస్తాను అంటే కాదు. ఇవి భౌతికంగా దేవుడు పెట్టిన నియమాలు. అదేవిధంగా దేవుడు ఆత్మీయంగా కూడా నియమాలను పెట్టించినాడు. నియమం అనేది ఎవ్వరూ మార్చలేనటువంటిది. నియమాలు తెలిసినా తెలియకపోయినా అవి పనిచేస్తుంటాయి. నియమము అర్థం చేసుకోండి, ఆ నియమం గురించి మనకు తెలిసినా తెలియకపోయినా అవి పనిచేస్తుంటాయి. ఉదాహరణకు చిన్నపిల్లలు కదా, పైనుంచి జారి పడితే వాళ్ళకి తెలియదు కాబట్టి భూమి వాళ్ళను దెబ్బలు తగలకుండా కాపాడుతుంది, ఆకర్షించదు అని అలా లేదు. ఎవరైనా సరే తెలిసినా తెలియకపోయినా, చిన్నపిల్లలు కదా చేతులు షాక్ కొట్టకుండా విద్యుత్తు చేయి పెట్టినా అడ్డగిస్తుంది అంటే ఆ విధంగా లేదు ఆ నియమం. తెలిసినా తెలియకపోయినా నియమాలు అనేటువంటివి పనిచేస్తూనే ఉంటాయి. ఇంకొకటి, నియమానికి గౌరవము మర్యాద ఉండదు. మనమే గౌరవం ఇవ్వాలి, మనమే మర్యాద ఇవ్వాలి. అంటే ఎలా అంటే, ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు కాబట్టి ఈయన ప్రైమ్ మినిస్టరు, పైనుంచి జారి పడ్డాడు, భూమిని నేను ఆకర్షించకుండా, ఈయన ప్రైమ్ మినిస్టర్ కాబట్టి అట్లే గాల్లో తేలేటట్టు ఉంచుతాను అని అలా గౌరవం ఇయ్యదు. లేదా ఏదో గొప్ప నాయకుడు వచ్చాడు, ఈయన కింద పడకుండా నేను అట్లే అడ్డగించి అట్లే ఎత్తిపెట్టుకుంటానని భూమి అనదు. భూమికి ఈయన ప్రైమ్ మినిస్టర్, ఈయన పాస్టర్, ఈయన ఎవరు అనేటువంటి ఆ యొక్క గౌరవ మర్యాదలు ఉండవు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పవర్ కూడా చేతులు పెట్టారనుకోండి, వాళ్ళు ఎవరైనా కూడా ప్రెసిడెంట్ కావచ్చు, లేకపోతే మంత్రి కావచ్చు, లేకపోతే ఇంకా గొప్ప నాయకుడు ఎవరైనా కావచ్చు, చేతులు పెడితే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతున్నప్పుడు, విద్యుత్ శక్తి అక్కడ ప్రవహిస్తున్నప్పుడు, సరఫరా అవుతున్నప్పుడు పెడితే ఏ వ్యక్తి అయినా కూడా షాక్ కొట్టాల్సిందే, వాళ్ళు కష్టపడాల్సిందే. అంటే ఏంటంటే, నియమానికి గౌరవము మర్యాద ఉండవు, కానీ మనమే అయ్యో ఇక్కడ ఈ నియమం ఉంది, ఇక్కడ పెడితే చేయి షాక్ కొడుతుంది అని మనం జాగ్రత్త పడాలి. అమ్మో నేను పైనుంచి జారి పడితే ఇక్కడ దెబ్బలు తగులుతాయని మనమే గౌరవం ఇవ్వాలి నియమానికి. నియమాల గురించి మనకు తెలియకపోతే ఏమవుతుందంటే, వ్యతిరేకంగా మనం ప్రవర్తించి నష్టపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒక నియమం గురించి మనకు తెలియకపోతే, తెలియక వ్యతిరేకంగా పనిచేసినామనుకోండి, ఇదని ఇప్పుడు తెలియకుండా పిల్లలు చేయిబెట్టినా కూడా అవి ఏం చేస్తాయి, కరెంటు షాక్ కొట్టేటట్టు అవుతుంది. అంటే నియమాల గురించి మనకు తెలియకపోతే వ్యతిరేకంగా పనిచేసి మనం నష్టపోవచ్చు. అందుకే అలా నష్టపోకూడదని భౌతిక నియమాల గురించి మనకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్తుంటారు, ఇంట్లో పెద్దలు చెప్తుంటారు, స్కూల్కి వెళ్తే టీచర్స్ చెప్తుంటారు, ఇలా మనకు బోధిస్తూ ఉంటారు. కారణం మనము కష్టపడకూడదని. అదేవిధంగా ఆత్మీయ నియమాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పౌలు యేసే క్రీస్తుని విశ్వసించి దేవుని నీతిగా మార్చబడే ఆత్మ నియమాన్ని బోధిస్తున్నాడు. అయితే తెసలోనిక ప్రజలు దీన్ని స్వీకరించలేదు, తమకున్న జ్ఞానంతో ఆ యొక్క దేవుని జ్ఞానాన్ని నిరోధించారని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు వీళ్ళకు కోపము, అసూయ, ఈర్ష వాదిస్తున్నారు. పౌలు వాళ్ళతో చెప్తుంటున్నప్పుడు, బోధిస్తుంటున్నప్పుడు వాక్యం సెలవిస్తుంది వాళ్ళు పోరాడుతున్నారని మనం గమనిస్తుంటాం. కొన్నిసార్లు ఇష్టం లేనటువంటి విషయాలు వాక్యం ద్వారా వాళ్ళకు తగిలితే, వాళ్ళ పరిస్థితులు ఇచ్చేస్తే వాళ్ళకు కొంతమంది కోపం వస్తుంటుంది, ముఖం మారిపోతుంటుంది. మరి అదేవిధంగా అసూయ, ఒకలాంటి మార్పులు జరుగుతుంటాయి. అదేవిధంగా వీళ్ళు ఎప్పుడు జరుగుతాయంటే అలా వాక్యాన్ని స్వీకరించలేనప్పుడు జరుగుతుంటాయి.
ఇక్కడ వీళ్ళు కూడా వాక్యాన్ని సత్యమైనటువంటి పౌలు బోధనను స్వీకరించలేదు. ఈ అధ్యాయం చదివితే మనకు తెలుస్తుంది ఏంటంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే పౌలు మరి తనతో కూడా ఉన్న ఇతర సహోదరులందరూ కూడా ఆ స్థలాన్ని వదిలి ఇంకా వెళ్ళిపోవాలి పారిపోయేటట్టు ప్రవర్తించారు. అయితే బెరియా పట్టణంలోని ప్రజలు ఈ సత్యాన్ని స్వీకరించారని వాక్యం సెలవిస్తుంది. అందుకే వాళ్ళు ఉత్తములని వాక్యం ప్రకటిస్తుంది. అంతేకాక వీళ్ళు ఏ సత్యాన్ని స్వీకరించారు, యేసే క్రీస్తు, యేసే ప్రభువు, యేసే దేవుడు, ఆయన ద్వారా మనకు ఉచితంగా నీతి లభిస్తుంది, కృప ద్వారా ఉచ్ఛ్వాసం ఉంచడం ద్వారా అని స్వీకరించారు. అంతేకాకుండా ప్రతిరోజు కూడా పౌలు అక్కడుండి బోధిస్తున్నప్పుడు ఆయన బోధనన్నింటినీ కూడా లేఖనాలలో పరీక్షించి అన్నీ కూడా గమనిస్తూ సిద్ధ మనసుతో వాళ్ళు పౌలు బోధనను స్వీకరించారని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా వాళ్ళు అలా నడుచుకున్నారు కూడా. అందుకే వీరు తెస్సలోనిక వారి కంటే ఉత్తములని వాక్యము చెప్తా ఉంది. సువార్త విని అంటే సత్యవాక్యాన్ని విని యేసుక్రీస్తు నీవు నీ ప్రభువుగా స్వీకరించిన నిన్ను దేవుని వాక్యం ఉత్తముడని ధన్యుడవని సెలవిస్తూ ఉంది. నువ్వు యేసుక్రీస్తు వాక్యాన్ని నీకు సువార్త ప్రకటింపబడినప్పుడు ఎవరైనా నీకు ఏసే గురించి చెప్పినప్పుడు నువ్వు విశ్వసించి ఆ వాక్యాన్ని స్వీకరించి అవును యేసే క్రీస్తును నమ్మినప్పుడు నీ ప్రభువుగా స్వీకరించినప్పుడు వాక్యం అంటుంది నువ్వు ఉత్తముడవని, ఇతరుల కంటే నువ్వు ఉత్తముడవని, యేసుక్రీస్తుని ఎరగని వారి కంటే నువ్వు ఉత్తముడవని, యేసుక్రీస్తుని ఎరగని వారి కంటే నువ్వు ధన్యుడవని. హల్లెలూయా. అయితే చాలామంది విశ్వాసులు ఇలా అనుకుంటుంటారు, నేను ఆరాధనకు వెళ్తున్నాను, వాక్యము వింటున్నాను, అదేవిధంగా కానుకలు ఇస్తున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, అయినా ఎందుకు నాకు ఇలానే ఉంది, నా కుటుంబంలో పరిస్థితులు ఇలానే ఉన్నాయి అని ఆలోచిస్తూ ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళు ఏం తెలుసుకోవాలంటే వాక్యం అనేది ఇది ఆత్మీయమైనది, దీన్ని ఒక నియమంగా తీసుకొని దీన్ని అనుసరించినట్టయితే నువ్వు ఆ యొక్క బెనిఫిట్స్ను దేవుని నుంచి వచ్చే వాక్యంలో ఉన్నటువంటి యొక్క లాభాలను నువ్వు పొందుకోగలుగుతావు. అయితే వాక్యాన్ని నువ్వు నియమంగా స్వీకరించకుండా దాన్ని అనుసరించకుండా ఏదో మామూలుగా అన్ని అందరి వాక్యాల్లాగే అనుకుంటూ అందరి మాటల్లాగే అనుకుంటూ దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరించని స్థితిలో ఉన్నట్టయితే శరీర కార్యాలు శరీర విషయాలు నీ జీవితంలో నీ కుటుంబంలో ప్రత్యక్షమవుతుంటాయి. చూడండి ఒకసారి గమనించుకుందాం, లూకా వ్రాసిన సువార్త 10వ అధ్యాయంలో మార్త మరియా అనేటువంటి ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు, సహోదరులు. మార్త ఏమో ఆహ్వానించింది యేసయ్యను, అయితే తన సొంత పనులపైనే దృష్టి పెట్టుకొని ఆమె దాంట్లో మునిగిపోయింది. అయితే మరి ఏం చేసిందంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చునింది, యేసయ్య యొక్క సన్నిధిలో ఉంది, ఆయన నోటి నుంచి వచ్చే మాటలను ఆమె వింటూ ఉంది, ఆయన బోధనను స్వీకరిస్తూ ఉంది. వాక్యం చెప్తుంటే లీనమైపోయింది దాంట్లో. ఆయనే దేవుడని సృష్టికర్తని గ్రహించగలిగింది కాబట్టి అలా చేయగలిగింది ఆమె. అంతేకాకుండా ఆయనే జీవాహారమని ఆమె విశ్వసించింది, నమ్మింది. అయితే మార్త మాత్రం ఇక్కడ ఏం చేస్తుందంటే యేసయ్యను తన శరీరమైనటువంటి శారీరక మనసుతోనే ఆలోచిస్తూ ఉంది. ఒక మనిషిలాగే ఒక గొప్ప వ్యక్తిలాగా, ఆ గొప్ప మనిషి, గొప్ప సేవకుడు, గొప్ప బోధకుడు, లేకపోతే గొప్ప ఉన్నతమైన వ్యక్తి మా ఇంటికి అతిథిగా వచ్చాడు, ఈయనకు నేను ఏమన్నా చేసి పెట్టాలని తన సొంతగా ఆలోచిస్తుంది, ఏదో చేసి పెట్టి ఆయన్ని మెప్పించాలని ఆశపడతా ఉంది. అయితే మనం వాక్యంలో చూస్తాం యేసయ్య ఎవరు, 5,000 మంది పురుషులకు, స్త్రీలు పిల్లలు కాకుండానే అంతమందికి ఒకేసారి 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి అతి సమృద్ధిగా ఆహారాన్ని పెంచి పెట్టినటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఆయన. ఆ సృష్టికర్త ఆహారాన్ని మల్టిప్లై చేసి అభివృద్ధిపరిచి ఇవ్వగలిగి ఏమి వంట చేయకుండానే దాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడని, ఆ శక్తిమంతుడైన సృష్టికర్త దేవుడైన ఆయన నా ఇంటికి వచ్చాడని మార్త గ్రహించలేకపోతూ ఉంది. ఈరోజు కూడా మనం చూసినట్టయితే మనమందరం చాలామంది విశ్వాసులము, యేసుక్రీస్తు నా జీవితానికి ప్రభు నాలో వచ్చి నివసించిన ఆయన అని చెప్పి ఆయన పరిశుద్ధాత్మదేవుడిగా మనలో నివసిస్తున్నప్పుడు చాలాసార్లు మనం ఆయన్ను దేవుడిగా అంటే మనకంటే ఉన్నతమైనటువంటి సృష్టికర్తగా తండ్రిగా మనం భావించం, మనతో సమానంగా మనతో ఈక్వల్గా ఏదో చేస్తాం. అయితే ఆయన హృదయంలో ఉండేది మనం చేయడానికన్నా కూడా మన సొంతంగా ఏదో చేయాలని ఆశపడుతుంటాం. ఇంకొక సందర్భంలో మనం చూస్తాం యోహాను సువార్త 21వ అధ్యాయంలో
ఇది పునరుత్థానడైన తర్వాత యేసయ్య ఇంకా ఆరోహణం కాలేదు. ఆ సమయంలో జరిగినటువంటి ఈ విషయం యోహాను రాసిన సువార్త 21లో. ఇదేంటంటే శిష్యులు చేపలు పట్టడానికి మళ్ళా వెళ్ళిపోతారు. ఎందుకంటే యేసయ్య లేడు కదా, ఇంతవరకు 3.5 సంవత్సరాలు ఆయన వెంబడించాము, ఆయన అన్నం పెట్టాడు, అన్నీ చేశాడు, ఇప్పుడు ఆయన లేడు, మనం ఏం చేయాలి, మన బతుకు మనం బతుకోవాలి, తిరిగి మన వృత్తులకు మనం వెళ్ళిపోదామని చెప్పి పేతురుతో కూడా అందరు శిష్యులు కూడా చేపలు పట్టడానికి వాళ్ళ యొక్క శారీరకమైనటువంటి ఆహారం కొరకు, శారీరక అవసరతల కొరకు వాళ్ళు తిరిగి మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తారు. అయితే వాళ్ళు రాత్రంతా పట్టిన ప్రయాసే ఒక్కటి కూడా దొరకలేదని వాక్యం సెలవిస్తుంది. అటువంటి సందర్భంలో యేసయ్య ఒడ్డున వాళ్లకు మళ్ళా తనను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. అప్పుడు అది కూడా తెల్లవారుజామున ఆయన ప్రత్యక్షించుకొని ఈ విధంగా అంటాడు, పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అంటే వాళ్ళు ఏమి లేదని చెప్తారు. ఆయన్ను గుర్తించలేరు, ఆయనే మన కన్నుల ముందు కనిపిస్తున్న ఆయన అని చెప్పి ఆయనను గ్రహించలేనటువంటి స్థితిలో అంతగా వాళ్ళ యొక్క అవసరతల గురించి వాళ్ళ విషయాల గురించి అంత లీనమైపోయినారు. తర్వాత యేసయ్య వాళ్ళతో అంటాడు, మీరు కుడివైపు వలలు వేయండి, మీకు చేపలు పడతాయని చెప్పేసి ఆయన అన్న తర్వాత వీళ్ళు ఏదో చెప్పినారు ఒక ఆయన అని చెప్పేసి కుడివైపు వేస్తారు. అప్పుడు వాక్యం సెలవిస్తుంది, విస్తారమైనటువంటి చేపల గుంపు వాళ్ళు వలలో పడడం చూస్తారు. అది చూసి వాళ్ళు గ్రహిస్తారు ఈయన యేసయ్య అని. హల్లెలూయా. అప్పుడు గ్రహించి వాళ్ళు ఇంకేం ప్రశ్నించరు. అయితే ఆ వలల్లాక్కొని చేపలు పట్టుకొని అన్నీ తీసుకొని దరి ఆ ఒడ్డు దగ్గరే ఉంది, వాక్యం సెలవిస్తుంది చాలా దగ్గరగా ఉంది దరి, అయినా కూడా అవి తీసుకొని వచ్చినారు. వచ్చే లోపలికి అక్కడ వాక్యం సెలవిస్తుంది, అక్కడ యేసయ్యను యేసయ్యతో పాటు నిప్పుల మీద చేపలున్నాయంట, రొట్టెలు కూడా రెడీమేడ్ ఫుడ్. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యను దృష్టించకుండా వాళ్ళ సొంతంగా ఎంత శ్రమ పడినా ఏమీ ఆహారం దొరకలేదు, చేపలే దొరకలేదు. అయితే మళ్ళీ యేసయ్య మాట విని, అవును ఈయనే, ఈ చేపలు పడిన తర్వాత ఒళ్ళు ఈయన దేవుడు, అవును సృష్టికర్త యేసయ్య మా దగ్గర ఉండింది, ఈ మాట సెలవిచ్చిందని సంతోషంగా వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ రెడీమేడ్గా ఫుడ్ దొరికింది. అంటే యేసయ్య నోటి మాట ద్వారా అక్కడ చేపలు ఉత్పన్నమన్నాయి, అంతేకాకుండా ఆహారం కూడా రెడీగా ఉంచబడింది. యేసయ్య మాటలో శక్తి ఉంది. హల్లెలూయా. అంటే జగత్తును సృష్టించిన యేసయ్యను మనం ఏ విధంగా సంతోషపెట్టగలం, ఏ విధంగా ఆకట్టుకోగలం? చాలామంది మనమే ఏదో చేసి చేయాలనుకుంటుంటాం. వీ కెనాట్ ఇంప్రెస్ హిమ్ విత్ అవర్ ఓన్. ఆయన ఇంప్రెస్ చేయాలంటే మనము ఆయన ఆకట్టుకోవాలంటే ఏం చేయాలో ఆయనే చెప్తున్నాడు. యోహాను సువార్త 14:23-24 యేసయ్య ఇలా అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలను గైకొన్ను, నన్ను ప్రేమించని వాడు నా మాటలను గైకొండు. వాక్యానికి పుట్టిన నీవు వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు స్వీకరించాలి. హల్లెలూయా. అదే ఆయన ఇష్టపడేది, వాక్యం ఏం చెప్తుందో ఆ విధంగా మనం జీవిస్తే ఆయన చిత్తాన్ని మనం చేసినట్టు, ఆయన్ను ప్రేమించినట్టు. హల్లెలూయా. వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు ఈ బెరియా పట్టణ ప్రజలు స్వీకరించారు. ఆ విధంగా నువ్వు స్వీకరిస్తున్నావా? లేక తెసలోనిక ప్రజల్లాగా నీవు కూడా లోక జ్ఞానంతో, నీకున్న జ్ఞానంతో, నీ శారీరక జ్ఞానంతో దేవుని జ్ఞానాన్ని, ఆత్మీయ జ్ఞానాన్ని వాదిస్తూ, విరోధిస్తూ, కోప్పడుతూ, అసహనముతో, అసూయతో సరి అయిన దేవుని వాక్యాన్ని బోధించేటువంటి దైవ మనుషులను తిరస్కరిస్తున్నావా? చాలామంది వాళ్ళకి ఇష్టమైనటువంటి వాక్యాలు ఉంటే స్వీకరిస్తుంటారు, కొంచెం కరెక్షన్ వచ్చేటువంటి వాక్యాలు ఉంటే స్వీకరించరు. ఇది ఈ విధంగా ఉన్నట్టయితే మనము ఆత్మీయ నియమాలను పాటించలేం, వాక్యాన్ని ఆత్మీయంగా అవలంబించలేం, ఆయన్ను సంతోషపరచలేం. దేవుడు వచ్చేది పరిపూర్ణమైన చర్చ్ కోసం, అంటే ఆయన చేశాడు యేసుక్రీస్తులో ఆ పరిపూర్ణతలోనికి మనం రావాలని. కాబట్టి వాక్యాన్ని మనము సరి అయిన బోధన ఉన్న వాక్యాన్ని స్వీకరించాలా? నీకు వచ్చే బోధన కానీ, నువ్వు వినే వాక్యం కానీ అది సరి అయిందా కాదా అని బైబిల్ గ్రంథం మనందరికీ ఉంది, నువ్వు సర్చ్ చేసి అంటే పరీక్షించి స్వీకరించి ఆ ప్రకారం నువ్వు నడుచుకో. అందుకే యేసయ్య అంటున్నాడు, మార్తతో అంటాడు, మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది ఒకటే. హల్లెలూయా. మరియా ఉత్తమమైనది ఎంచుకున్నది, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు. ఉత్తమమైంది ఏంది? ఆయన సన్నిధి.
ఉత్తమమైనది ఏంటి? ఆయన వాక్యానికి లోబడడం. ఉత్తమమైనది ఏంటి? ఆయన బోధను స్వీకరించాలని చెప్పినట్టు నడుచుకోవడం. హల్లెలూయా. వాకీర్తనలు 37:4 వచనంలో అందుకే ఈ విధంగా అంటాడు కీర్తనగాడు. ఏమంటాడంటే, యెహోవాయందు ఆనందించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీకు ఈరోజు ఆశలు ఉన్నాయా? అవసరతలు ఉన్నాయా? ఏమైనా నీడ్స్ ఉన్నాయా? ఆయన ఎందు ఆనందిస్తుండు, ఆటోమేటిక్గా తీర్చబడతాయి. ఎందుకంటే ఆయన అన్నిటినీ ఉత్పన్నం చేయగలిగిన సృష్టికర్త. హల్లెలూయా.